పోలింగ్ తర్వాత రోజు తిరుపతి పద్మావతి వర్సిటీలో జరిగిన హింసాత్మక ఘటనలో బాధ్యులు కాని 37 మంది తెలుగుదేశం కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టారని చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. అల్లర్లతో సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆధారాలతో సహా ఎస్పీకి వివరించామన్నారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని, అమాయకులైన తెదేపా కార్యకర్తలను వదిలిపెట్టాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. ఈ అక్రమ కేసులు పెట్టే సివిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్లపైన, లేని వారి పైన కూడా, సంబంధం లేని పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. దానిపైన కూడా విత్ సాక్ష్యాలతో ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏది ఉన్నా కూడా మేము తప్పు చేస్తుంటే మేము పోలీసు అధికారుల దగ్గర వస్తే దాన్ని రెడీగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. నిన్న 36 మంది ఇచ్చినటువంటి కేసు సంబంధించి ఏ ఒక్కరు కూడా లేరని, దానికి ఎక్కడెక్కడ ఉన్నారు, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వచ్చి ఇచ్చడం జరిగింది. పరిశీలించి దాన్ని మీకు న్యాయం చేస్తాం. 100% తప్పు చేసిన వాళ్ళు మేము వదలం, తప్పు చేయకుంటే మా వల్ల అయినంత వరకు మేము చూస్తామండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలం అని చెప్పారు.